రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో యాదవ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారికి అన్ని విధాల తోడ్పాటు అందించడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిలు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో యాదవుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. తొలుత యాదవ ప్రముఖులు కొప్పుల శివయాదవ్ వైసీపీలో చేరగా ఆయనకు అతిథులు కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వారు మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వం యాదవులను ఓటు బ్యాంకుగా వాడుకుని అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించారన్నారు. ఇటువంటి తరుణంలో 2019లో అధికారాన్ని చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాదవులకు అత్యున్నత స్థానాన్ని కల్పించారన్నారు. అదే విధంగా చట్టసభల్లోకి ఎప్పుడైనా పోవాలని మనకు కలగానే ఎప్పుడూ ఉండేది. కానీ మన ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజులకే కడప జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా యాదవ సమాజ వర్గంలోంచి ఈ రమేష్ యాదవ్ని మీ దయ వల్ల మీ ప్రేమతో చట్టసభల్లోకి అడుగుపెట్టే అవకాశం కలిగింది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీరు ఏ రంగమైనా తీసుకోండి, మన కడప కాన్స్టిట్యూన్సీకి వస్తే మన బంగారు నాగయ్యన్న వల్ల శ్రీమతి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నారు. మన కమలాపురం జెడ్పీటీసీ వైస్ చైర్మన్ మన బాలయ్య యాదవ్ గారు వైస్ చైర్మన్గా ఉన్నారు, అదేవిధంగా గంగరాజన్న మన కడప మున్సిపాలిటీలో కార్పొరేటర్గా ఉన్నారు. ఇట్లా ఏ రకంగా తీసుకున్నా నేను చెప్పేది ఓన్లీ కడప నియోజకవర్గం నుంచే చెప్తున్నాను. అదే మనం జిల్లా వైజ్ కానీ మనం స్టేట్ వైడ్ కూడా వాడితే యాదవులకు మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చినంత ప్రాముఖ్యత ఏ రోజు ఎప్పుడు ఇవ్వలేదు. కాబట్టి మనం అందరం ఎప్పటికీ ఖచ్చితంగా వైఎస్ కుటుంబానికి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మనం ఎప్పుడు రుణపడి ఉండాలి. ఖచ్చితంగా మనం వచ్చే ఎలక్షన్లలో మన యాదవులు అందరూ వన్ సైడ్గా మనం పనిచేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ సభాముఖంగా నేను 2 విషయాలు చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా మన బీసీ లీడర్ సురేష్ అన్న గారి గురించి, అదేవిధంగా మన డిప్యూటీ సీఎం అంజద్ భాషా అన్న గురించి. ఎందుకంటే ఈరోజు నేను రాజకీయాలు కూడా తక్కువ మాట్లాడి మన కులం గురించి నా వ్యక్తిగత జీవితం గురించి, ఎందుకంటే మన యాదవులు ఖచ్చితంగా తెలియాలి. నేను రాజకీయాలు వచ్చిన కొద్ది రోజుల్లోనే మున్సిపల్ చైర్మన్గా నిలిచోవాలి, మా నాన్నగారు మున్సిపల్ చైర్మన్ చేశారు, నేను కూడా ఖచ్చితంగా ఆ కుర్చీలో కూర్చొని ఒక పుత్తూరు మున్సిపాలిటీకి నేను ఏదైనా చేయాలనే ఉద్దేశంతో జగనన్న చేసే సంక్షేమం చూసి నేను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ అది కాదని చెప్పి నేను మళ్ళీ నా పుట్టిన ఊరికి వచ్చి అక్కడ కంటెస్ట్ చేసిన తర్వాత కొన్ని మార్పులు చేర్పుల వల్ల నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైనా రాజకీయాల్లో చూస్తే ఒక పదవి పోయిన తర్వాత మళ్ళీ పట్టించుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు. కానీ మన జగనన్న ముఖ్యంగా మన యాదవులకు ఎక్కడెక్కడ మనము కొన్ని అడ్జస్ట్మెంట్స్ కోసం కొన్ని మార్పులు చేర్పుల కోసం మార్చిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది, కార్పొరేషన్ చైర్మన్లు చేయడం జరిగింది, పెద్ద పెద్ద పదవుల్లో పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను వచ్చిన తర్వాత మన రాజకీయాల్లో అన్ని తెలుసు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, మనం పబ్లిక్ సర్వీస్ చేసే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ రోజుకి రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన మన డిప్యూటీ సీఎం అంజద్ భాషా అన్న గారు కావచ్చు, మన సురేష్ అన్న గారు కావచ్చు, సొంత తమ్ముడు కన్నా ఈ రమేష్ యాదవ్ను కంటికి కనురెప్పకన్నా కాపాడుకొని నాకు కావాల్సిన ప్రతి ఒక్క పని, అంటే మన యాదవులకు మన కుటుంబ సభ్యులకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మేమున్నామని చెప్పి తీసుకెళ్లిన ప్రతి ఒక్క పని ఈరోజు నేను తిరిగిన వరకు ఏ రాజకీయ నాయకుడు చేయలేదో మన డిప్యూటీ సీఎం అంజద్ భాషా అన్న గారు చేస్తారన్నమాట. కాబట్టి మనము ఎప్పటికీ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు సాయం చేసే వాళ్ళని మనము జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు. కాబట్టి మన యాదవులందరూ ఖచ్చితంగా ఈ వచ్చే ఎలక్షన్లలో కలిసికట్టుగా పనిచేయాలి. చేసి అంజద్ భాషా అన్నకు ఒక యాదవుల్లో ఒక్క ఓటు కూడా పక్కకు పోలేదు. ప్రతి ఒక్క ఓటు వల్ల మనం అంజద్ భాషా ఎంటో ఉన్నాం, మన కులం అంతా అంజద్ భాషా ఎంటో ఉన్నామని నిరూపించాలనేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో భాగంలోనే మన శివాలను ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. మన సురేష్ అన్న ఆధ్వర్యంలో, మన డిప్యూటీ సీఎం గారి అంజద్ భాషా గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేస్తామన్నా కడప కాన్స్టిట్యున్సీ కాదు కడప జిల్లాలో ప్రతి ఇంటికి జోలు పట్టుకొని తిరిగి వైఎస్ఆర్సీపీ పార్టీ యాదవులకు ఒక్క ఓటు కూడా పోనీయకుండా ఎటువంటి పరిస్థితులు మన జగనన్న వేపిస్తామనేసి ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియడం జరుగుతుంది. అదేవిధంగా శివన్న